డాక్టర్ గారు అయ్యా మరి పండగ రోజు ఏదో ఒక స్పెషల్ రెసిపీ చూపించాలి కదండి మనము అవునమ్మ ఇప్పుడు మరి మీరు నేను తాగే తేనె పానకం గురించి అడిగారు కాబట్టి అది కూడా ఒక గ్లాస్ కి ఎట్లా కలుపుకుంటున్నా ఒక నిమిషం చూపిస్తే కూడా వాళ్ళకి అర్థం అవుతుంది ఓకే దానితో పాటు పండగ రోజుల్లో మనకు పెట్టే ప్రసాదాలు ఆరోగ్యాన్ని బలాన్ని మేధస్సును పెంచడానికి ఉపయోగపడే విధంగా కొన్ని జబ్బుల్ని తగ్గించే విధంగా మన ఋషులు ఆచారాల్లో పెట్టారు మన పెద్దలు వాటిని కొనసాగిస్తూ ఉన్నారు హెల్దీగా టేస్టీగా ఎలా చేసుకోవచ్చో ఈరోజు చూపించబోతున్నాం ముందుగా మనందరికీ దేముడి దగ్గర పెట్టుకునే వడపప్పు నీళ్ళల్లో నానపెట్టుకోవాలి ఆ పెసరపప్పుని 3 గంటల ముందు నీళ్ళల్లో నానపెట్టుకున్న తర్వాత జల్లిలో వేసి ఆ నీళ్ళని తీసేస్తాం నానిన ఆ వడపప్పుని మనం నీటి నుంచి వేరు చేసి ప్లేట్లో పోసి రెడీగా ఉంచుకుంటాం ఇది సాధారణంగా చాలా ప్రాంతాల్లో ప్లెయిన్ వడపప్పే ప్రసాదాల్లో పెట్టడానికి ఇట్లా ఉపయోగిస్తుంటారు మరి కొంతమంది ఈ వడపప్పుకి ఇంకొంచెం మాడిఫై చేసి కొబ్బరి తురుము తీపికి కొద్దిగా బెల్లం కలుపుతారు మనం ఇక్కడ ఎండు ఖర్జూరం పొడి కొబ్బరి తురుములో కలిపేసి 2 స్పూన్లు అట్లా కలిపేసిన తర్వాత కొబ్బరి వడపప్పు ఎండు ఖర్జూరం పొడి ఈ 3 కలిపి కనుక ప్రసాదాల్లో కనుక పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఈ కాంబినేషన్ కొన్ని ప్రాంతాలు ఎలా పెడుతుంటారు ఇంకొక రకంగా వడపప్పు ప్రసాదం ఎలా పెడతారంటే ఈ నానపెట్టిన వడపప్పుకి పచ్చి మామిడికాయలు శ్రీరామనవ సందర్భంగా బాగా దొరుకుతాయి కాబట్టి ఆ మామిడి తురుము కొంత కొబ్బరి తురుము 1 టేబుల్ 2 టేబుల్ స్పూన్లు కలిపేస్తారు చిన్నగా పచ్చిమిరపకాయ ముక్కలు కట్ చేసి వాటిని వేసేసి కొత్తిమీర కూడా అట్లా వేసేసి వడపప్పుకి ఇటు కొబ్బరి మామిడి తురుము కొత్తిమీర కొబ్బరి తురుము ఇలాంటివి కలిపేసేస్తే కారం కారంగా పచ్చి కొబ్బరితో వడపప్పు చాలా బాగుంటుంది ఈ రకంగా కూడా ప్రసాదాల్లాగా కలిపి పెట్టడం అనేది ఒక ఆచారంగా కొంతమంది ప్రాంతాల్లో ఆచరిస్తున్నారు కాబట్టి అన్నిటినీ మనం చూపించాం మీకు ఏది బాగుంటే ఆ రకంగా తయారు చేసుకోవచ్చు ఇక శనివిడి పిండి మనం 3 బియ్యపు పిండి తీసుకుని ఒక బౌల్లో వేసేసి బెల్లం వేసేసి చలివిడి కలుపుకుంటాం మనం బెల్లం బదులుగా తేనె చలిమిడి కలుపుకోవడానికి ఉపయోగించుకుంటున్నాం అవసరాన్ని బట్టి మనం చూసుకుంటూ తీపి చాలినప్పుడు కొంచెం తేనె మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు ఆ తేనెలో ఉండే తడే బియ్యపిండి కలపడానికి సరిపోతుంది తేనెతో పాటు కొద్దిగా యాలకపొడి కనుక వేసామంటే మంచి రుచికరంగా చలిమిడి శుద్ధ తయారవుతుంది కొద్దిగా చిన్నగా కట్ చేసిన కొబ్బరి ముక్కలు బాదం ముక్కలు కూడా చలిమిడి ముద్దలో మనం వేసి కలిపేస్తాం ప్రసాదం చలిమిడి రెడీ అయ్యింది ఇక శ్రీరామనవమి అంటేనే పానకం అని గుర్తు బెల్లం పానకం మిరియాలతో చేసి ఆనవాయితీగా ఇస్తూ వస్తుంటారు బెల్లం పానకం బదులుగా తేనె పానకం చాలా బాగుంటుంది ఇప్పుడు చూడండి తేనె చాలా ఎక్కువ పడుతుంది ఒక 7-8 స్పూన్లు 10 స్పూన్లు తేనె మనం వేసేసుకోవచ్చు సుమారుగా ఆ తేనెలో నీళ్లు పోసేసేసి తేనె బాగా కలిసేటట్లు చేస్తాం మిరియాల పొడి యాలకు పొడి 1 టీ స్పూన్ వేసేస్తాం అంటే ఈ తేనె పానకం వల్ల దగ్గు కఫాలు రావు ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది తప్ప ఇమ్యూనిటీ డౌన్ అవ్వటం అనేది ఉండదు పంచదారకి బెల్లాలకి అలాంటి నష్టాలు ఉంటాయి తేనె పానకానికి అలాంటి నష్టం ఉండదు అంచేత ఈ రకమైన ఆరోగ్యకరమైన శ్రీరామనవ ప్రసాదాలు మనం తయారు చేసుకుని ఈసారి దేముడికి సమర్పిస్తే ఆరోగ్యానికి ఆరోగ్యం 4 గురికి మంచి ప్రసాదాన్ని అందించినట్టు పుణ్యం వస్తుంది అన్నమాట తరాలు మారుతున్నప్పటికీ ఇలాంటి వాటిని మారుతున్న కాలానుగుణంగా మార్పులు చేయకుండా మన ఆచారాలను కొనసాగించగలిగితే మనం రక్షించబడతాం ఆరోగ్యంగా జీవించబడతాం ఇన్నాళ్ళు అవగాహన లేక అంటే పెద్దవాళ్ళు ఎందుకు పెట్టారో తెలియక తరాలు వచ్చిన ఆచారమో కానీ ఇప్పుడు మీలాంటి వాళ్ళు మన కార్యక్రమాల ద్వారా అవగాహన కలిగిస్తే గనక ఎన్ని తరాలు మారినా మన భారతీయ సంస్కృతి ఎక్కడికి పోదు ఎవరు మర్చిపోరు చూసారు కదండి పానకం మరియు స్వీట్ రైస్ చేసుకునే విధానం ఏంటో మరి ఈ శ్రీరామనవమికి మీరు కూడా ఈ స్పెషల్స్ని మీ ఇంట్లో ప్రయత్నించండి.